ఎరా బర్రెడీ అయిందా, చుట్టూ కుర్చీలేసారా, వచ్చిన కోళ్ళు కట్టడానికి ప్లేస్ ఉంది కదా, వాటర్ పెట్టారా, టెంట్లేసారా? ఏంట్రా బావా, ఏంటి నీ టెన్షన్? ఏం మాట్లాడుతున్నావు? వచ్చేదేంటి సంక్రాంతి, పందాలు సరిగ్గా జరగకపోతే మన గోదావరి జిల్లా పరుగు అయిపోద్ది. ఆ డగ్గాడి కంగారు చూసావా, ఏదో ఒక కత్తి సొరక తగలేనట్టుంది, కుర్రోడు టెమటెమలు ఆడిపోతున్నాడు. అదేంటి బాగా అంటావు, మా నోడు బల్లో దిగి ఎదరగొట్టడానికి మంచి కశ్మీర్ ఉన్నాడు. ఇప్పుడు అలాగే ఉంటుందిలే, కత్తి ఏ తొడలోనో కసక్కని దిగాక ఉంటుంది. సంవత్సరం మొత్తం కూర్చుని తిన్న బాదం పప్పులు, జీడిపప్పులు, కోడిగుడ్లు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అవునవా, అలా భయపెట్టకరా, టెన్షన్ వచ్చేస్తుంది. నేను భయపెట్టమేంట్రా బాబు, లాస్ట్ సంక్రాంతికి ఇదిగో ఈ ఎడం తొడ మీద భీమవరం రాజుగారి డేగ కసక్కన కత్తి దింపేయింది. ఆ దెబ్బకి నడకలో తేడా వచ్చేయింది. అలా గర్ల్ ఫ్రెండ్తో కలిసి కాసేపు ఏ మట్లోనూ దువ్వుతా తిరగడానికి లేకుండా పోయింది. నిజమే బా, నువ్వు వంకరగా నడుపుతుంటే స్టైల్ ఏమో అనుకున్నాను, ఇదే సంగతే. సరే సర్లేవా, అయినా ఈ సంక్రాంతికి పన్నెలు ఎవరంట కదా, కరీనా చిచ్చి కరోనా టెయిన్ ఎఫెక్ట్ అంట. ఏం మాట్లాడుతున్నావు బా, పందాలు ఏముందిరా, బరిలో కాకపోతే గోదావరి గట్లు, అక్కడ కాకపోతే అత్తి తోటలు, ఎక్కడైనా సరే పందెం జరగాల్సిందే, మన గోదావరి వాళ్ళు మామూలు ఏంట్రా? అవును రే బా, ఎంతకైనా ఒకటి అర్థం కావట్లేదు, నువ్వు పందానికి భయపడుతున్నావా, ఆ కత్తి దెబ్బ కంగారు పడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు బావా, సంక్రాంతి అంటే కోడిపందం, కోడిపందం అంటే సంక్రాంతి, తెల్లారగట్లే కోడి కోయటం ఎంత కామనో, సంక్రాంతి సందడిలో కోడి బరిలో దిగడం కూడా అంతే కామన్ బా. అతిగా ఆలోచించి అయ్యో అనేవాళ్ళు, అతిగా ఆవేశపడి ఊగిపోయేవాళ్ళు సంక్రాంతి పందాలను ఆపినట్టు చరిత్రలో లేదు మరి. ఆయ్